వెల్కమ్ బ్యాక్. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అధిష్టానం తొలి విడత జాబితాను శనివారం ప్రకటించింది. ఇందులో తెలంగాణ నుంచి 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. 3 సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది. ఎస్టీ నియోజకవర్గం అయిన ఆదిలాబాద్ స్థానాన్ని మాత్రం పెండింగ్ లో పెట్టడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న సోయం బాపురావు పేరును ప్రకటించకపోవడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. ఆదిలాబాద్ నుంచి బరిలో నిలిచేందుకు పలువురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కానీ టికెట్ మాత్రం తనకే అంటున్న ఎంపీ సోయం బాపురావుతో మా ప్రతినిధి ఆదిలాబాద్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. లోక్సభ ఎన్నికలు షెడ్యూల్ ప్రకటించడం ముందే భారతీయ జనతా పార్టీ ఎన్నికలలో ముందు నాకు తెలుసు. నిన్న 119 అభ్యర్థులు ప్రకటించడంలో తెలంగాణలో ఆదిలాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ అయిన సోయం బాబుకు టికెట్ లభించలేదు. దాని విషయాన్ని మనం అడిగేస్తాం. చెప్పండి సార్, మొదటి లిస్టులో మీ పేరు రాకపోవడానికి గల కారణం ఏంటారు? మొదటి లిస్టులో నా పేరు రాకపోవడానికి ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో 17 నియోజకవర్గాల్లో ఉంటే అందులో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో దాదాపుగా 42 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. దానికోసం అభ్యర్థుల సర్వే చేయడం వలన కొంత ఆలస్యమైంది తప్ప వేరేది కాదు. కాబట్టి ఖచ్చితంగా 2వ లిస్టులో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా నాకు సీటు ఇస్తుందనే ఒక నమ్మకం నాకు ఉంది. గతంలో మీరు ఎంపీగా పోటీ చేసినప్పుడు మీకు 1,00,000 ఓట్లు ఓటు బ్యాంకు అని చెప్పేసి ఉందని బీజేపీని మీరే పైకెచ్చని చెప్పేసి అంటున్నారు, నిజమండి? వాస్తవంగా ఇవాళ కూడా ఆదివాసీ సమాజం కోసం మేము మా పోరాటం ఏదైతే ఉన్నదో ఆ పోరాటాన్ని మేము తెలంగాణ రాష్ట్రం నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేసినాం. వాళ్ళ కోసము అన్ని విధాలు కూడా మేము అక్కడ అధికారులతో కానీ అనాధికారులతో అందరిది కూడా మా సమస్యను పరిష్కారం చేయండి అని చెప్పడం జరిగింది. అదే కాకుండా పార్లమెంట్లో కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా ఆనాడు 2019, ఈనాడు 42 మంది ఉన్నారు. ఆనాడు 2019లో టికెట్ ఇస్తామంటే కూడా పారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇందులో లిస్టులో కూడా. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను గెలవడం వల్ల, నేనే 19లో గెలవడమే, నేను గెలవడమే కాకుండా మిగతా ఎంపీటీసీలను 42 మంది ఎంపీటీసీలు, సర్వ అనేక మంది సర్పంచులు, 6 జడ్పీటీసీలు, 3 ఎంపీపీలు, ఇది కాకుండానే మొన్న జరిగిన ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో 8 ఎమ్మెల్యేలు గెలిస్తే నా దగ్గరనే 4 గెలిచినారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ బలోపేతమైంది. కాబట్టి చాలామంది ఆశావాదులు ఎక్కువ పెరగడం వలన కూడా కొంత ఆలస్యమైంది. కాబట్టి తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీని కష్టపడి మేము పార్టీని బలోపేతం చేసినాం. కాబట్టి భారతీయ జనతా పార్టీకి బలోపేతం గుర్తింపు ఇస్తుందనే ఒక నాకు నమ్మకం ఉంది. భారతీయ జనతా పార్టీలో మీరు 2వసారి ఆదివాసీ బిడ్డగా ఉండి ఎంపీగా గెలిస్తే మంత్రి పదవి వస్తుంది అని కష్టం అని చెప్పేసి ఆపుతున్నారని చెప్పేసి ఆ వర్గం అనిపిస్తుంది? అది వాస్తవంగా కూడా, ఎందుకంటే నా దురదృష్టం ఏంటంటే నేను ఆదివాసీ బిడ్డగా పుట్టడం కూడా నా దురదృష్టం అనుకోవాలి. ఎందుకంటే నేను 2వసారి గెలిచిన తర్వాత తప్పనిసరిగా కేంద్రంలో నాకు మంత్రి పదవి ఇస్తారా అయ్యారు అది వేరు విషయం. కానీ రాష్ట్రంలో ఉన్న నాయకులు కొందరు ఆ విధంగా ఆలోచించి కూడా ఆపినా ఆపచ్చు. మీకు ఒకవేళ 2వసారి టికెట్ 2వ లిస్టులో టికెట్ రాకుంటే మీ కార్యాచరణ పనులు? తప్పనిసరిగా ఆ లిస్టు వచ్చిన తర్వాత మా కార్యాచరణ మేము ప్రకటిస్తాం. ఇతర పార్టీ నుంచి మీకు ఆహ్వానం ఉన్నాడు? అట్లాంటి లేదు, టికెటే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇంకా వేరే పార్టీల గురించి ఏం ఆలోచిస్తాం? వేరే పార్టీ గురించి ఏం ఆలోచించలేదు. ఒకవేళ మాకు 2వ లిస్టు రాకుంటే కార్యాచరణ ఉంటుందని చెప్పేసి స్వయం బాపర్ అంటున్నాను. కెమెరామెన్ సురేష్ తోటి శ్రీనివాస్, రాజ్ న్యూస్, ఆదిలాబాద్.